అందరికీ నమస్తే అండి. జనవరి నెలలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కష్టాలు ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది ఒక కీలకమైన అంశం. ఎందుకంటే రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పటికప్పుడు ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పులు కావచ్చు, లేదా గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతకుముందు ఆయన మీద ఉన్న కేసుల వలన కావచ్చు, వైసీపీ పార్టీ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాజకీయాలు అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ చాలా రకాలుగా ఒత్తిడికి గురి చేస్తుంది. అయితే సరిగ్గా జనవరిలో ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి, అసలు న్యూ ఇయర్ కష్టాలు, కొత్త సంవత్సరం పరీక్షలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రకాలుగా రాబోతున్నాయి అనేది ఒక సున్నితమైన అంశాన్ని వీడియోలో విశ్లేషించుకుందాం. అందులో మొదటిది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో భాగంగా, సిబిఐ కేసుల్లో భాగంగా రోజువారీ విచారణకు హాజరు అవ్వాలా వద్దా అనేది కోర్టు నిర్ణయించబోతోంది. ఇది అత్యంత కీలకమైన తీర్పు, తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉంది. ఒకవేళ రోజువారీ విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరు అవ్వాలి అని కోర్టు నిర్ణయిస్తే మాత్రం వారంలో 5 రోజులు వెళ్ళాలి సిబిఐ ఆఫీస్కి అంటే తప్పదు కదా. అమరావతిలో తాడేపల్లిలో ఉన్న ఆయన ఖచ్చితంగా హైదరాబాద్కు షిఫ్ట్ అవ్వాలి. ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తే రాష్ట్రంలో పరిపాలన ఏమవ్వాలి, ఆర్థిక పరిస్థితి ఏమవ్వాలి, 3 రాజధానుల బిల్లులు ఏమవ్వాలి, ఇవన్నీ చాలా గందరగోళం అయిపోద్ది పరిపాలన. మరోవైపు ఇది ఎలా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు గారు ఇంకో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఒక 15 రోజుల కిందట ఒక పిటిషన్ వేశారు ఆయన తెలంగాణ హైకోర్టులో, అది కూడా విచారణకు రాబోతుంది జనవరి నెలలో. అది ఒక కీలకమైన కేసు, కీలకమైన పిటిషన్, దాని మీద కూడా వాదోపవాదాలు జరగబోతున్నాయి. సరే, ఇవన్నీ కేసులకు సంబంధించి ఇవి పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత అంశాలు. సరే, ఇప్పుడు పార్టీ పరంగా ఎటువంటి ఒత్తిళ్ళు అంటే, బీజేపీ ఎంపీలు నిన్న సీఎం రమేష్ గారు కొన్ని కామెంట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ మీద కొన్ని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అసలు పోలీస్ వ్యవస్థ చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది అధికారులు. సో కేంద్రం చేతుల్లోనే ఐపీఎస్ అధికారులు ఉంటారు కాబట్టి కొంతమంది ఐపీఎస్లని కేంద్రం రీకాల్ చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థ మీద ఒక పూర్తి స్థాయి రిపోర్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి దగ్గర ఉంది. సో ఆయన దీని మీద స్పెషల్ రివ్యూ చేసి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయబోతున్నారు. అందులో కొంతమంది అధికారులను ఖచ్చితంగా పిలిపిస్తారు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎంపీ సీఎం రమేష్ గారు చెప్పారు. ఇది ఒకటో పాయింట్. ఇంకోటి, జీవీఎల్ నరసింహారావు గారు కొన్ని పాయింట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుని కూడా బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్తోంది, వైసీపీ వ్యతిరేకతను బీజేపీ ఎండగడుతుంది, కేంద్రం అన్ని చూస్తోంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగిన తప్పులన్నీ మా దగ్గర ఉన్నాయి, ఆ చిట్టా మొత్తం మా దగ్గర ఉంది, సో ఒక రకంగా ఏమీ చేతకాని పరిపాలన ఇది, సో మా తడాక ఏంటో చూపిస్తామన్నట్టు జీవీఎల్ గారు చెప్తున్నారు. ఇంకోవైపు సుజనా చౌదరి గారు, ఇంకోవైపు పరిపూర్ణానంద స్వామి గారు, ఇలా రకరకాలుగా బీజేపీకి చెందిన కొంతమంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ వ్యవహారాలన్నీ కూడా కదుపుతున్నారు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాన్ని కాస్త సీరియస్ చేస్తున్నారు. ఒకవైపేమో ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద సీఎం రమేష్ గారు చేసిన కామెంట్లు ప్లస్ కేంద్ర హోంశాఖ నిఘా పెట్టింది అంటున్నారు. ఇంకోవైపేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులను ఎంపీ రఘురామకృష్ణరాజుకి వెళ్ళడం, ఆయన పదే పదే కోర్టులో పిటిషన్లు వేస్తుండడం అది ఒక అంశం. ఇంకోవైపు సిబిఐ కోర్టు విచారణకు రోజువారీ హాజరవ్వాలా వద్దా అనేది తేలాల్సి ఉండడం. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు సంబంధించి జనవరి నెలలో ఇన్ని టాస్కులు ఉన్నాయి. ఇన్ని టాస్కులు ఉంటే ఇప్పుడు వైసీపీలో అంతర్గతంగా ఇంకొన్ని ఉన్నాయి. అవేంటి? ఒకవేళ మంత్రివర్గ ప్రక్షాళన జరిగితే ఒత్తిళ్ళు ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రి పదవి కోసం సిఫార్సులు, లాబింగ్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా సొంత సామాజిక వర్గంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇలా ఎంతోమంది రెడ్డి సామాజిక వర్గం నాయకులే మంత్రి పదవి కోసం అడుగుతున్నారు. ఉన్న 4 రెడ్డి నాయకుల్ని కూడా తీసే పరిస్థితి లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తీయలేరు, ఆయన సీనియర్ నాయకుడు, జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీయలేరు, ఆయన సొంత మనిషి. ఇంకా మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ 4 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలకమైన మంత్రులు. వీళ్ళ 4 కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు. వీళ్ళని తప్పించి వేరే వాళ్ళని ఇస్తే కాస్త సామాజిక వర్గం పరంగా కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఈ ఒక్క సామాజిక వర్గమే కాదు, ఇతర సామాజిక వర్గాల నుంచి కూడా ఒత్తిడి ఉంది మంత్రి పదవి కోసం. ఇలా జనవరిలో అనేక రకాల ఇబ్బందులు వెంటాడబోతున్నాయి, ఉండబోతున్నాయి అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు.